హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాయ్ క్రియేటివ్ వీడియోస్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని టంగుని కొట్టేసేయండి ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ ఎలా చేస్తున్నాను చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి సాజీరా బిర్యానీ మస బిర్యానీ ఆకు చెక్క మొగ్గ అన్ని మసాలాలు వేసేసుకోవాలన్నమాట బిర్యానీ మసాలా మొత్తం కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒకరు నేను రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అది ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది మంచిగా ఆనియన్ ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకుంటూ ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది ఒక టమాటా వేసుకొని మంచిగా కలదిప్పుకుంటూ ఉండాలి అంటు కింద అంటుకోకుండా చూసుకొని కలిదిప్పుకోవాలి తర్వాత తగినంత ఉప్పు అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత కలిదిప్పుకుంటూ ఉండాలి దాని తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఎక్కువ కారం వేసుకోకండి కొంచెం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది దాని తర్వాత మంచిగా వేయించుకోవాలి దాని తర్వాత నేను టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను టూ గ్లాస్కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత బియ్యం అనేది యాడ్ చేశాను బియ్యం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి పన్నీర్ ముక్కలు యాడ్ చేసాక ఇంకొకసారి కలు తిప్పేసుకొని మనము కుక్కర్ని విజిల్ పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ విజిల్ అయితే హై ఫ్రేమ్లో వచ్చేలా చూసేయండి తర్వాత నెక్స్ట్ విజిల్ లో ఫ్రేమ్లో పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల రైస్ మనకి పొడి పొడిగా మంచిగా వస్తుంది నాకు కుక్కర్ విజిల్ అనేది నాకు టూ కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి నేను ఒక టెన్ మినిట్స్ కుక్కర్ని టచ్ చేయలేదు ఇంక దాని తర్వాత ఆవిరంతా అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూశాను చూశాక ఎంతో మంచిగా కుమ్కుమలాడే పన్నీర్ బిర్యానీ తయారైపోయింది అనమాట చాలా పొల్లు పొల్లుగా చాలా మంచిగా వచ్చింది కింద కూడా అసలు అంటుకొని కూడా అంటుకోలేదు ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అసలుకి వెజ్ తినే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ బిర్యానీ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఈ వీడియో గన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు బెల్ ఐకాన్ థాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్